నమస్తే ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం మన సనాతన ధర్మంలో ఎన్నో సందేహాలుంటాయి ధర్మ సందేహాలు అలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు నమస్తే గురుజీ శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు మామూలుగా ఒక చేతపడి చేస్తే శరీరంలో మార్పులు బాగా వచ్చి చాలా సఫర్ అవుతూ ఉంటారు సో మరి మన దాని నుంచి మనం విముక్తి పొందాలంటే ఏం చేయాలి ఎలాంటి మంత్రాలు ఉపయోగించాలి తప్పకుండా తెలియజేస్తారమ్మా శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవీ భగవతీ హిసలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి కొంత కొంతమంది ఈ కొన్ని కొన్ని ప్రయోగాలను చేస్తూ ఉంటారు అది స్వార్థంతో చేయవచ్చు లేదా మంచితనంతో కూడా చేయవచ్చు అంటే మనం గత వీడియోలు చెప్పుకుంటూ కోరుకున్నటువంటి వ్యక్తి తన దగ్గరికి రావాలనే ఒక స్వార్థ చింతనతో చేయవచ్చు లేదా మరికొంతమంది మూర్ఖత్వంతో చేయవచ్చు అంటే అంటే నాకు ద్వేషము ఇతనంటే నాకు పడదు ఇతడికి ఏదైనా అయిపోవాలి అనేటువంటి స్వార్థ చింతనతో కూడా చేసేటటువంటి ప్రయోగాలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి మీద ఏదైనా క్షుద్ర ప్రయోగం జరిగిన మంత్ర ప్రయోగం జరిగిన లేదు అనంటే ఆ వ్యక్తికి ఏదో రకంగా నష్టం కలిగించాలని ప్రయత్నం చేసినా ఆ వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు ఆ అబ్నార్మల్ బిహేవ్ మనం పిచ్చి అని అనుకుంటాం కానీ డాక్టర్ దగ్గరికి వెళితే ఏ అంతా అబ్నార్మల్గా ఉంది ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి రిపోర్ట్స్లో వస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అబ్నార్మల్గా బిహేవ్ చేయడము మాటలు అబ్నార్మల్గా మాట్లాడడము తన ఆవభావాలు కానీ తన యొక్క ఏవైతే కొన్ని ఉంటాయో అవి అబ్నార్మల్గా మనకు కనిపించాలి అంటే ఎప్పుడూ కూడా చేయలేనటువంటి వ్యక్తి కొన్ని కొన్నిసార్లు మనకు కొత్తగా కనిపించడము ఇవన్నీ కూడా జరిగేటటువంటి విధానం ఏంటి అంటే క్షుద్ర ప్రయోగమైనా జరిగి ఉండాలి లేదా మంత్ర ప్రయోగమైనా జరిగి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒక ప్రయోగం జరిగితేనే ఒక మనిషి ఈ స్టేజ్కి రావడం జరుగుతుంది అంతేగాని ఊరికే ఇలాంటివి చేయడం అనేటప్పుడు సాధ్యపడదు ఊరికే చేస్తే వెంటనే తెలిసిపోతుంది కానీ ఇలాంటివి జరిగినప్పుడు చేసినటువంటి సందర్భాలు కానీ ఇలాంటివి ప్రయోగాలు జరిగినప్పుడు ఒక మనిషి బిహేవియర్ కానీ వెంటనే తెలిసిపోతుంది అంటే మౌనంగా ఉండడము తనలో తాను మాట్లాడుకోవడము ఒక చీకటి గదిలో కూర్చోవడము లేదు అంటే శరీరం ఎప్పుడు అలసటగా ఉండడము కళ్ళు మనం ఇలా కూర్చుంటాము కళ్ళు ఆటోమేటిక్గా వాలిపోవడము శరీరం అస్వస్థతకు గురి కావడం ఇవన్నీ కూడా మనిషిని చూస్తే అర్థమైపోతుంది అంటే ఒక లావుగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని రోజుల్లోనే చిక్కిపోవడము ఇలాంటివన్నీ కూడా ఈ అబ్నార్మల్ బిహేవియర్లో లేదా ఏదైనా మంత్రప్రయోగంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటిది జరిగినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి తాంత్రిక విధానంలో మంత్ర విధానంలో కొన్ని కొన్ని క్రియలు చెప్పారు కొన్ని కొన్ని క్రియలు మంత్రరూపకంగా చెప్పారు కొన్ని విధానాలు హోమరూపకంగా చెప్పారు కొంతమంది జపరూపకంగా చెప్పారు అంటే తన ఒక మనిషి తాను తనంతట తాను ప్రొటెక్షన్ పొందాలి అని అంటే తనంతట తాను తన శరీరాన్ని కానీ తన యొక్క మేధాశక్తిని కానీ తన యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఎప్పుడూ కూడా రక్షణలా చూసుకోవాలి అంటే దానికి మంత్ర ప్రయోగాలు కొన్ని ఉన్నాయి హోమ ప్రయోగాలు కొన్ని ఉన్నాయి అవి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మలేకుండా కొట్టిపారేస్తూ ఉంటారు అది ఎప్పుడు నమ్ముతారు అంటే నిజంగా అనుభవంలోకి ఇప్పుడు మనం చెప్పడం ఇదే కానీ అనుభవించడం చాలా కష్టం అనుభవించినటువంటి వాడికి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది అలా అనుభవిస్తున్నాము అన్నటువంటి వాళ్లకు మంత్రం ఒకటి చెప్తాను అలాగే మంత్ర విధానంలో కూడా కొన్ని కొన్ని విధానాలు ఉన్నాయి మనం ఒక మంత్ర ప్రయోగం చేసాం లేదా ఒక మంత్రాన్ని మనం పాటిస్తున్నామంటే దానికి నియమము నిష్ఠ ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి నిష్ఠ నియమం అంటే ఏంటి ఆహార నియమాలు నిష్ఠ అంటే నువ్వు ఉదయాన్నే ఈ టైం అంటే ఈ టైంకు లేచి నువ్వు ఆ టైం లోపల ఆ మంత్రాన్ని కంప్లీట్ చేయడం నియమము నిష్ఠ ఈ రెండూ కూడా లేకుండా నీకు ఏ మంత్రము సాధ్యపడదు అలా చేసినా కూడా నీకు ఆ ప్రయోజనం అనేటటువంటిది ఉండదు మంత్రం ఎప్పుడు మనము జపిస్తూ ఉండాలి సూర్యోదయానికి పూర్వమే నిద్ర అంటే సూర్యుడు ఉదయించక పూర్వమే నలభై నిమిషాలు ముందుగా లేచి నువ్వు పది హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నటువంటి ఒక ఐదు నిమిషాల ముందు నువ్వు జపం స్టార్ట్ చేసుకోవాలి అంటే జపం అంటే మంత్రము ఆ మంత్రం నువ్వు ప్రారంభం చేసుకోవాలి అయితేనే నీకు ఆ మంత్ర మంత్రం అనేటటువంటి సిద్ధించి మన శరీరం ప్రొటెక్షన్ పొందుతుంది మరి మరొకటి ఏంటంటే యజ్ఞము యాగము అంటే మనకి ఏ ప్రయోగం జరిగిందో మనకు ముందు తెలియాలి అది మంత్ర ప్రయోగమా తంత్ర ప్రయోగమా క్షుద్ర ప్రయోగమా ఏ మంత్రమో మనకు తెలిస్తే దానికి ఈ విరుగుడు మనం చేసుకోవాలి విరుగుడు ఏ రూపకంగా చెప్పారు మళ్ళీ శాస్త్రంలో మంత్రము తంత్రము యంత్రము మూడు రకాలుగా చెప్పారు ఈ మూడు రూప ఈ మూడు రకాలలో అతనికి ఏది చేస్తే అది విరుగుడవుతుంది ఇతనికి ఏ ప్రయోగం జరిగింది ఏ ప్రయో మందు పెట్టి చాలామంది మందులు కూడా పెడుతూ ఉంటారు అంటే తినే పదార్థాలలో కానీ లేదంటే తాగేటటువంటి నీటిలో కానీ ఏదో ఒక పదార్థం అది పెట్టినప్పుడు కూడా మనిషి చాలా వీక్ అయిపోతాడు అసలు మాట్లాడదామంటే శక్తి సరిపోదు నడుద్దామంటే శక్తి సరిపోదు అసలు ఏమి చేద్దామన్న శక్తి మనిషికి సరిపోదు కనుక అలాంటి ప్రయోగాలు కూడా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కనుక ఇలాంటి ప్రయోగాలు జరిగినప్పుడు ఒక మంత్రం ఉంటుంది అది ఏం మంత్రము అని అంటే అందరూ చెప్తాను రాసుకోండి పరబ్రహ్మ పరమాత్మనే మమ శరీరే పాహి పాహి కురు కురు స్వాహ అనే మంత్రాన్ని రోజు జపం చేసుకోవాలి ఏంటి మంత్రం అంటే మళ్ళీ చెప్తాను ఓం పరబ్రహ్మ పరమాత్మనే ఓం పరబ్రహ్మ పరమాత్మనే మమ శరీరే అంటే మన శరీరము మమ శరీరే పాహి పాహి కురు కురు స్వాహ అనే మంత్రాన్ని ఎవరైతే జపం చేసుకుంటారో మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది లేదు ఇది చేసిన తర్వాత కూడా అదే రకంగా ఉన్నారు అంటే సెకండరీ ఆప్షను యజ్ఞము హోమము ఉచ్ఛిష్ట చాండాలిని కానీ ఉచ్ఛిష్ట చాముండి కానీ లేదా రాజమాతంగి కానీ దీనికి సంబంధ మహావిద్యలలో కొన్ని కొన్ని ఉంటాయి అలాంటివి కూడా వారాహి అమ్మవారిని ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి తాంత్రిక విధానంలో ఉంటాయి ఆ తాంత్రిక విధానంలో చేసుకుంటే అది ఆ ప్రయోగం అనేటటువంటి వికటించి మనిషి నార్మల్ స్టేజ్కి రావడం జరుగుతుంది అంటే తనంతట తాను ఆలోచించుకునే విధానంలోకి వస్తాడు ఇప్పుడు మీరు మంత్రం చెప్పారు కదా గురుగారు అది అంటే ఏ టైంలో ఎన్నిసార్లు చేసుకోవాలంటారు అది ఎవ ఆ ప్రయోగం చేసినటువంటి అంటే మనకు అలా అనిపిస్తుంది అన్నప్పుడే అది చేసుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు చేసుకోవడానికి లేదు ఒకవేళ అలా అనిపించింది నిజంగా సింటమ్స్ ఇలా కనిపిస్తున్నాయి అంటే ఈ మంత్రాన్ని నేను గతంలో చెప్పాను కదా సూర్యోదయానికి మీద లేచి నువ్వు సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్న ఒక ఐదు నిమిషాల ముందు నువ్వు ఈ మంత్రాన్ని ప్రారంభం చేసుకోవాలి నువ్వు శుచిగా శుభ్రతగా అన్నీ ఉండి ఈ మంత్రాన్ని నువ్వు ప్రారంభం చేసుకుంటే అలా ఫార్టీ వన్ డేస్ చేస్ కంటిన్యూస్గా నూట ఎనిమిది సార్లు చేస్తూ 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 ఉండాలి అలా చేసినప్పుడు నీ దాంట్లో ఏదైనా ప్రయోగం జరిగినా నీ దాంట్లో ఏదైనా మందు పెట్టినా నీకు ఎవరైనా చెడు జరగ చెడు చేయాలని ఆలోచించినా అది నీకు నీ శరీరానికి అంటకుండా నిన్న ఒక రక్షణ కవచంలా ఆ మంత్రము నిన్ను కాపాడుతూ ఉంటుంది అదే ఆ మంత్రం యొక్క ప్రయోగము ఆ మంత్రం యొక్క వైశిష్టము ఆ మంత్రాన్ని ఈ రకంగా ప్రతిరోజు ఎవ్రీ డే చేసుకోవాలి ఒక ఆసనం తీర్చుకొని ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చుండి ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మనకు శక్తి పెరుగుతుంది మనకు ఒక రక్షణ కోచం ఏర్పడుతుంది ఎవ్వరు ఎలాంటి ప్రయోగం చేసినా మన దాకా రాకుండా అది మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది దీని యొక్క అర్థమమ్మ రైట్ గురిగా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు శ్రీమాత